జగిత్యాల పట్టణంలోని పెద్ద ఘాట్ అయినటువంటి మోతే బతుకమ్మ ఘాట్స్ మోతే చెరుకట్ట దగ్గర దాదాపుగా 12 లక్షల రూపాయల వ్యయంతో ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పనులను ఆకస్మిక తనిఖీ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు విచ్చేసినటువంటి గౌరవ స్థానిక కౌన్సిల్ సభ్యులు సోదరుడు క్యాదస్ నవీన్ గారికి, అదేవిధంగా డిఈ గారు రాజేశ్వర్ గారికి, ఇంజనీరింగ్ సంబంధించిన ఏఈ గారు, వర్క్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి దాదాపుగా 3 కోట్ల రూపాయల వ్యయంతో ఇటు మోతి చెరువు కట్ట, అదేవిధంగా చింతకుంట చెరువు, కళ్ళపల్లి చెరువు, గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాక ముందు పరిస్థితి అంటే మన జగిత్యాల పట్టణంలో నిజంగా చెప్పాలంటే గౌరవ శాసనసభ్యులు సంజయనగర్ రాక పూర్వము ఇటు చింతకుంట చెరువు కట్ట కానివ్వండి, మోత చెరువు కట్ట కానివ్వండి, అత్యంత దుర్గంధంతో మరి మహిళలు బతుకమ్మ ఆడి ఇక్కడ నిమజ్జనం చేయడానికి వస్తానైతే వాళ్ళు జారి కింద పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముక్కులు మూసుకొని వచ్చి ఆడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉండే, ఇక్కడికక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉండే. మరి గౌరవనీయులు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కవితక్క గారి సహకారంతో, గౌరవనీయులు సంజయన గారి కృషి వలన మన జగిత్యాల పట్టణానికి కేటాయించబడినటువంటి క్యూఎఫ్ఐడిసి నిధుల ద్వారా ఒక 3 కోట్లని ఈ 3 చెరువుకట్టల డెవలప్మెంట్ కోసం వెచ్చించడం జరిగింది. పురపాలక సంఘం, జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మరి ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. మీరు చింతకుంట చెరువుకట్ట దగ్గర కూడా చూశారు, మరి ఇలా రాలనంత జనం, ఉప్పేస్తే రాలనంత జనం అంటారు. మొన్న బతుకమ్మ పండగ నిమజ్జనం రోజున మరి అంత పబ్లిక్ అక్కడ కనిపిస్తూ ఉన్నారు. అక్క చెల్లెలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి మంచి చక్కగా బతుకమ్మ ఘాట్స్ ఏర్పరచుకున్నాం. మోతి చెరువుకట్ట దగ్గర కూడా 2 ప్లేసులలో బతుకమ్మ ఘాట్లు కట్టుకొని ఉన్నాం. అదేవిధంగా కళ్ళపల్లి చెరువు దగ్గర కూడా బతుకమ్మ ఘాట్లు అత్యంత సుందరంగా కూడా కట్టుకొని ఉన్నాము. మరి మొన్నటికి మొన్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అందమైన ఆకర్షణీయమైనటువంటి ఐడల్స్ని, బతుకమ్మ ఐడల్స్ని కూడా 3 చెరువుకట్టల దగ్గర ఇటు చింతకుంట, మోతే, అదేవిధంగా కళ్ళపల్లి చెరువుకట్టల దగ్గర కూడా మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మరి ఎక్కడికక్కడ కూడా బండ్ల డెవలప్మెంట్ చేయాలి, అందంగా ఆకర్షణీయంగా పచ్చదనంతో అరలాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. బట్ కొంత ఇంకా కొంత ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి డెఫినెట్గా కౌన్సిల్ ముందుంటుందని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఓపెన్ జిమ్స్ ప్రాజెక్ట్ అనేది గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ అన్న గారి ఆదేశాల మేరకు మరి జగిత్యాల పట్టణంలో ఆరోగ్యం పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో యువతకు, అదేవిధంగా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు ఉపయోగించుకునేటటువంటి ఓపెన్ జిమ్లు ఇదివరకే జగిత్యాల పట్టణంలో ఎర్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, మధ్యలో ఇబ్బందులు, అసౌకర్యంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ సంబరాలు పూర్తయిన తర్వాత పనులు చేపట్టాలని మేము అనుకున్నాము. మరి అదేవిధంగా కాంట్రాక్టర్ గారు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఇటు ఈ గారు కానివ్వండి, ఎస్సీ గారు కానివ్వండి, స్వయంగా ఆ పనులను పరిశీలిస్తూ ఉన్నారు. మరి మన పెద్దలు ఇక్కడ ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ గారు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెడతానే ఉంటారు. మేము ఏదైనా పని చేస్తామని అన్ని రెడీ చేసుకొని ఉంటాం. ముందుగా వారు గ్రహించి ప్రెస్ మీట్ పెట్టి మేము పని స్టార్ట్ చేయగానే మరి మేము చెప్పడం వల్లే, మేము ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే పని జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటారు. మరి అది వాళ్ళకే వదిలేస్తున్నాను. కేవలం మేము ప్రెస్ మీట్లు పెట్టలో అవన్నీ చేయము, పనులు చేస్తాం, ఫండ్ కేటాయిస్తాం, దగ్గరుండి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటటువంటి పనులు జరిపిస్తాము. అదే మాకు తెలిసింది, మేము చేసేది డెఫినెట్గా ప్రజలందరి బాగోసమే చేస్తాం. జగిత్యాల బైపాస్ రోడ్డు పనులు తొందరలోనే ప్రారంభం అవుతాయి. వారం రోజుల్లో కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక వారం 10 రోజుల్లో ఆ రిమైనింగ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పనులు కూడా జగిత్యాల బైపాస్ రోడ్డు పనులను ప్రారంభిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎలాంటి రాజకీయాలకు మరీ ముఖ్యంగా అటు ఇటు చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం మేము చేయము. డెఫినెట్గా పనులు చేసి చూపిస్తాము. ఎక్కడికక్కడ ఇప్పుడు చూస్తే మూత చెరువుకట్ట దగ్గర ఒక పెద్ద డ్రైన్ ఉంటుంది. మరి చాలా సంవత్సరాలుగా ప్రజలు మురికి వాసనతోని ఆ దుర్గంధంతో బాధపడుతున్న పరిస్థితి మరి ఇప్పుడు ఎంతో చక్కగా, ఇందాకే చూసాము, మంచి ఆర్సీసీ స్లాబ్తో ఎంతో చక్కగా రెడీ అయింది.
అట్లా ఎక్కడికక్కడ కూడా ఇప్పుడు జమ్మిగద్దె దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ ఏరియా పెద్ద డ్రైన్, ఒక 20-30 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి సమస్య. మరి ఆ రోజు చూస్తే డ్రైన్ అయిపోయింది, దాని మీద స్లాబ్ కూడా వర్క్ నడుస్తూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంతో డెవలప్ జరుగుతూ ఉంది. మరి జగిత్యాల మున్సిపల్ తరపు నుంచి ఇటు గౌరవ కౌన్సిల్ సభ్యులు కానివ్వండి, మేము కానివ్వండి, మా అధికారులు కానివ్వండి, ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూనే ఉన్నాము. మీ ప్రజలందరి సహకారం, భాగస్వామ్యం కావాలని మరొక్కసారి కోరుకుంటా ఉంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మున్సిపల్ తరపు నుంచి. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర, మన స్టేడియం దగ్గర, అంటే గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ దగ్గర, అదేవిధంగా మన చింతకుంట ట్యాంక్ బండ్ దగ్గర, మరి ఇంకొకటి ఉమెన్ జిమ్ కూడా కొత్తగా స్టేడియంలో ఆ మహిళ అందరి అభ్యర్థన మేరకు అక్కడ కూడా ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మహిళలకు పిల్లలకు ప్రత్యేకంగా ఇటు సైడ్ చూసుకున్నటువంటి అయితే మనకు కీలగడ్డ దగ్గర, అదేవిధంగా మొన్నటికి మొన్న మన అమరవీరుల స్థూపం దగ్గర ఒకటి పెట్టాము, అదేవిధంగా రామాలయం దగ్గర ఒకటి ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మరి ఈ రోజున మన మోత చెరువు కట్ట మీద నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఇందాక చెప్పినట్టు ఉమెన్స్ పిల్లల కోసం గ్రౌండ్లో ఇంకొక ఓపెన్ జిమ్ కూడా కడతా ఉన్నాము. మరి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడగా ఉమెన్స్ జిమ్స్ అనేవి, మరి మన యువకులు ఏర్పాటు చేసుకునే ఓపెన్ జిమ్లు అనేవి నిర్మాణం జరుగుతూనే ఉన్నాయి. సక్సెస్ఫుల్గా ఓపెన్ జిమ్లు అయితే రన్ అవుతున్నాయి. జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. పెద్ద మనుషులు కూడా ముందుకొచ్చి పిల్లల్ని యువతని పక్కన జరిపి పెద్ద మనుషులు కూడా పక్కకు వచ్చి పొద్దున సాయంత్రం మంచి జిమ్ కూడా చేస్తూ ఉన్నారు, వ్యాయామాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. మరి గౌరవ కౌన్సిల్ సభ్యుల అభ్యర్థన మేరకు కూడా ఇంకా జిమ్లు పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. డెఫినెట్గా ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రజలందరి సంక్షేమం బాగుల కోసం, అదేవిధంగా సౌకర్యాల కోసం జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుందని, పట్టణ అభివృద్ధి కోసం కూడా పనిచేస్తూ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున ఇక్కడ చూస్తే వాడకట్లలో ప్రతి వార్డులలో కూడా 48 వార్డులో ఏదో ఒకటి అభివృద్ధి పని జరుగుతూనే ఉన్నది. ఒక్కొక్కటి 1 కోట్ల రూపాయల వ్యయంతో మరి పనులు చేపడతానే ఉన్నాం. మౌలిక వసతుల కల్పన, మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. మరి మొన్నటికి మొన్న మరి జగిత్యాల బైపాస్ రోడ్డు విషయం కూడా గతంలో టెండర్ అయింది, కొంత అనుకోకుండా కాంట్రాక్టర్ గారి కొంత నిర్లక్ష్యం వలన జరుగుతూనే ఉంది. మరి మొన్నటికి మొన్న గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా వారితో మాట్లాడడం జరిగింది. మేము డిఈ గారు ఇంజనీరింగ్ అధికారులు కూడా అందరం వెళ్ళి, మీరు అందరూ చూసే ఉంటారు పట్టణ ప్రజలందరూ కూడా, మేము వెళ్ళి ఆ జగిత్యాల బైపాస్ రోడ్ అంతా తిరిగి కూడా మొత్తం కాంట్రాక్టర్ గారినే తీసుకొని వచ్చి తిరిగి మొత్తం చేయాల్సిందిగా మేము కోరాము. మరి ఇంతకుముందు 13 ఫీట్లే ఉండేది, కానీ ఇప్పుడు మొత్తంగా 17 ఫీట్ల రోడ్డు వెడల్పుతోని అద్భుతంగా చేపిస్తూనే ఉన్నాము. మరి మొన్న 14వ డేట్ రోజు కూడా ఈ గారు సంపత్రావు గారిని కూడా పిలిపించాము. వారు కూడా టోటల్గా ఎస్టిమేట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండడం, మొత్తం అన్నీ కూడా క్లియర్ చేశారు, మాట్లాడాము. మరి ఎక్కడికక్కడ కూడా వినాయక నవరాత్రులు అని, దసరా నవరాత్రులు అని మరి అటునుంచే వెళ్తాయి. అప్పుడు వర్షాలు, అప్పుడే వర్షాలు పడడం పెద్ద ఎత్తున ఇవన్నీ జరిగినాయి. మరి వినాయక నవరాత్రులు అంటే వినాయకుడి శోభాయాత్ర జరుగుతుంది, బతుకమ్మలో కూడా నిమజ్జనం కోసం ఆడబిడ్డలందరూ తరలి వెళ్తూ ఉంటారు. మరి పనులు ప్రారంభిస్తే మధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, మధ్యలో ఇబ్బందులు, అసౌకర్యంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ సంబరాలు పూర్తయి.